हेलो एव्रीवन अंदर की नमस्कार अंडी वीडियो लो सेनगल तो चाट एला प्रिपेर चेसुकुंदाम चूसेद्दामु। फर्स्ट इक्कड़ वच्चेसि नेनु 4 अवर्स नान पेट्टुकुन्नानु अन्नमाट सेनगल नीलागा। कुकर तीसुकोनि इंदुलोकि सेनगल तो पाटु उन्न वाटर नि अलागे इंकोंचेम एक्स्ट्रा वाटर नि वेसेसुकोनि साल्ट वेसेसुकोनि रुचिकि सरिपडिनंत कुकर लिड पेट्टेसुकोनि स्टव आन चेसुकोनि स्टव मीद पेट्टेसुकुंटुन्नानु। शनगल स्नैक्स टाइम की चाला बहुत इला रे विजिल्स वर्वा स्टव आफ्जेकोनी वेपर वे वरकू मन पक कुर पकन पे दिन तरह नैक्स्ट प्रासेस इकड़ा नैन मीडियम सैज वन सैज आन चल कटेक अलागे रे रेमल करवेपाक गुप्पेड कोत्तिमीर अलागे पच्चिमिरपकायलु कारं लेनिवि त्री चिन्नगा कट चेसि पेट्टुकुन्नानु। सो इप्पुडु वेपर अंता वेल्लिपोयिंदि। मनं शनगल्नि अयिते इप्पुडु वाटर मोत्तं तीसेसुकुंदामु। शनगल्नि सपरेट वाटर सपरेट శనగల్ని ఇలాగా ఒక జాలీ స్ట్రైనర్ లో ఇలాగా వాటర్ మొత్తం సెపరేట్ చేసుకున్నాను శనగల్ నుండి। ఈ శనగల్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం। సో ఇప్పుడు అదే కుక్కర్ ని పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని శనగల్కి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను। ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు। సో నేనైతే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను। సో ఇక్కడైతే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత। అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి। మంచి సరిపడంత salt యాడ్ చేసుకొని ఆల్రెడీ శనగల్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను salt అయితే। సో ఈ విధంగా పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా వేగేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి। ఆనియన్స్ లాస్ట్ లో వేసుకోవాలి ఎందుకంటే పూర్తిగా ఫ్రై అవ్వకూడదు ఆనియన్ వచ్చేసి శనగల గుగ్గిళ్ళకి వచ్చేసి శనగల గుగ్గిళ్ళు అంటారు శనగల తాలింపు అంటారు అలాగన్నమాట। సో ఆనియన్స్ తో పాటు కొత్తిమీర కూడా వేసేసుకోండి। సో 1 ఆర్ 2 సెకండ్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను తర్వాత పసుపు కూడా 1 సెకండ్ అలా ఫ్రై అవ్వనిచ్చాను। మనం స్ట్రెయిన్ పెట్టేసి పెట్టుకున్నా శనగల్ని అయితే కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను। కుక్కర్లో వేసి బాగా కలుపుకుంటున్నాను। సో ఒకసారి సాల్ట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడే ఇక్కడే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా మనం శనగల గుగ్గిళ్ళు అనేది చేసుకోవచ్చు। అలా అయినా తినొచ్చు ఇలా తాలింపు పెట్టేసుకొని అయినా తినొచ్చు। చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటాయి ఇవి స్నాక్స్ వచ్చేసి బట్ పెద్దవాళ్ళు కూడా మంచిగా టైం పాస్ తినొచ్చు। ఓన్లీ ఇలా తాలింపు పెట్టుకోకుండా అయినా తినొచ్చు తాలింపు పెట్టి కూడా చేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి। సో ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసేసుకొని మరి కలుపుకుంటున్నాను। సింపుల్గా ఈజీగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ చాలా బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ హెల్తీయెస్ట్ రెసిపీ అనమాట ఇది చాలా అంటే చాలా మంచిది హెల్తీ శనగలు వచ్చేసి। ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ వెళ్ళండి।